ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా కాలములో 7వ సోమవారము. మీరు విశ్వాసులైనప్పుడు పవిత్రాత్మను పొందితిరా. మొదటి పట్టణము అపొస్తల కార్యములు 19వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు. అపోలో కొరింతులో ఉండగా పౌలు ఎగువ ప్రదేశముల మీదుగా పోవుచు ఎఫెసు చేరుకొనెను. అక్కడ అతడు కొందరు విశ్వాసులను చూచి వారితో, మీరు విశ్వాసులైనప్పుడు పవిత్రాత్మను పొందితిరా అని ప్రశ్నించెను. అందుకు వారు, పవిత్రాత్మ ఉన్నాడను విషయము మేము విననైననూ లేదు అని పలికిరి. అట్లయినా ఎట్టి జ్ఞానసానము మీరు పొందితిరి అని పౌలు వారిని అడుగగా, యోహాను బప్తిస్మము అని వారు జవాబిచ్చిరి. అప్పుడు పౌలు, యోహాను తన తరువాత రాబో వ్యక్తి యేసునందు విశ్వాసముంచుడు అని ప్రజలకు చెప్పుచు వారికి పాప పశ్చాత్తాపమును సూచించు బప్తిస్మమును ఒసగెను అని పలికెను. వారు అది విని యేసు ప్రభువు పేరిట జ్ఞానస్థానమును పొందిరి. పిదప పౌలు వారిపై చేతులు ఉంచగా పవిత్రాత్మ వారిపై వేంచేసెను. అప్పుడు వారు భాషలలో మాట్లాడుచు ప్రవచింప ఆరంభించిరి. వారు రమారమి 12 మంది. పౌలు ప్రార్థనా మందిరములోనికి వెళ్ళి 3 మాసముల వరకు ధైర్యముగా ప్రజలతో మాట్లాడుచు తర్కించుచు దేవుని రాజ్యమును గూర్చి వారికి నమ్మకము కలిగింప ప్రయత్నించుచుండెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. లోకములోని రాజ్యములారా దేవుని స్తుతించి పాడుడు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 16వ అధ్యాయము 29వ వచనము నుండి 33వ వచనము వరకు. అందుకు ఆయన శిష్యులు, ఇప్పుడు మీరు దృష్టాంతములతో కాక స్పష్టముగా మాట్లాడుచున్నారు. మీరు సర్వజ్ఞులనియు ఒకరు మిమ్ము అడుగ అవసరము లేదనియు ఇప్పుడు మేము గ్రహించితిమి. అందుచే మీరు దేవుని నుండి బయలుదేరి వచ్చిన వారని మేము విశ్వసించుచున్నాము అనిరి. అప్పుడు యేసు, ఇప్పుడు మీరు నన్ను విశ్వసించుచున్నారా? ఇదిగు, మీరు నన్ను ఒంటరిగా వదిలి చల్లా చెదరై ఎవరి ఇంటికి వారు పారిపోవు గడియ వచ్చుచున్నది. అది వచ్చియే ఉన్నది, కాని నేను ఒంటరిగా లేను, ఏలయనా తండ్రి నాతో ఉన్నాడు. మీరు నాయందు శాంతి పొందుటకు మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. లోకమున మీరు కష్టముల పాలగుదురు, కాని ధైర్యము వహింపుడు, నేను లోకమును జయించితిని అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.